గ్యాస్ పెట్రో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన అనంతరం జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ పెట్రో గ్యాస్ ధరల పెంపు అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకే విధానమని ఎద్దేవా చేశారు. రెండు ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి జోషి అందిస్తారు. డీజిల్ పెట్రో గ్యాస్ ధరలకు సంబంధించి ధరలు తగ్గించాలనేటటువంటి డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పూనుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కలెక్టర్కు మెమరాండం సమర్పించడం జరిగింది. అయితే ఈ యొక్క ధరల పెంపుకు సంబంధించి ఏఐసీసీ సభ్యురాలు గంట సుజాత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఈ యొక్క పెట్రో ధరలు అలాగే గ్యాస్ ధరలకు సంబంధించి మీ యొక్క డిమాండ్ ఏంటి, అంటే ప్రజలకు సంబంధించినటువంటి భారం విషయంలో మీ స్పందన ఏంటి? అంటే ఎక్కడైనా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. అంటే వాస్తవ పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం ఒక నూనె ప్యాకెట్ కొనాలని అంటే కూడా 200 రూపాయలు పైచిల్కున్నది. అంటే పేదవాడు కూలికి పోతే కూడా కూలీ 200 ఉంటే ఆ రోజంతా కష్టపడితే ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. మరి పేదవాడు ఈ దేశంలో ఏ రకంగా కనీసం 3 పూటలు కాదు కదా ఒక పూట తిండి తినలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చినట్టేమో మాకు పేద ప్రజలే అభ్యున్నతి, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఎక్కడా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకోకుండా కార్పొరేట్ వ్యవస్థలకు ఏది అవసరమో అదే విధంగా పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని కేంద్ర విధానం. ఇంకో పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడు కనీసం నిత్యం ఎలక్ట్రిసిటీని కూడా ఉపయోగించకుండా ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టే విధంగా పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడైనా చూడండి, గతంలో దీపాలు పెట్టుకొని చదువుతుంటే మీకు లేదంటే కందిలాలు పెట్టుకొని చదువుతుంటే మీకు, కానీ ఈనాడు పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల మళ్ళీ దీపాలు వెలిగించుకునేటువంటి పరిస్థితి. అంటే మనం ఇంట్లో మహిళలకు ఒక సెంటిమెంట్ ఏంటంటే సాయంత్రం అయితే దీపం వెలిగించుకుంటాం, కానీ ఈరోజు సెంటిమెంట్ కాదు, పూర్తిగా అవసరానికి పూర్తిగా దీపాలే వెలిగించుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. అంటే సాంకేతికత డెవలప్ అవుతున్న కొద్దీ ఆ దిశగా ప్రజల జీవన స్థితిగతులు కూడా పెరగాలి, కానీ అట్లా కాకుండా ఇంకొక 20-30 సంవత్సరాలు వెనక్కి పోయే విధంగా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన సాగుతుంది. దానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, ప్రభుత్వాలు దిగేచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం. అయితే దీనికి సంబంధించి డీసీసీ ప్రెసిడెంట్ జిల్లాధ్యక్షులు సాజిద్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్కు సంబంధించినటువంటి ధరల్లో కావచ్చు, పెట్రోల్కు సంబంధించినటువంటి ధరల్లో కావచ్చు, కేంద్ర వాటాగా వేసే పన్నులే కాకుండా రాష్ట్ర వాటాగా ఉండేటటువంటి పన్నులు అధికంగా ఉన్నాయి. సిలిండర్ పైన 290 రూపాయల వరకు, పెట్రోల్ డీజిల్ పైన 26 రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ విషయంలో కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుపడతారా, రాష్ట్రం కూడా ధరల్ని తగ్గించుకునే అవసరం ఉందంటారా? ఇద్దరు దొంగలే అటు వచ్చేదినని ఈయన బంగారు తెలంగాణ అని ప్రజల్ని దోచుకుంటున్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 18 కిలోమీటర్కు మనం పోతే మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్రలో 4 రూపాయలు డీజిల్కి తక్కువ ఉంటే తెలంగాణలో 4 రూపాయలు ఎక్కువ ఉన్నది. అంటే మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఊర్లు మొత్తం తెలంగాణ వాళ్ళు అందరూ పోయి మహారాష్ట్రలో డీజిల్ వేసుకుంటున్నారు. ఎందుకంటే మన తెలంగాణ కేసీఆర్ చెప్పే మాటలు ఒకటి, మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ చేస్తున్నాడు, ట్యాక్స్ ఎక్కువ పెడుతున్నాడు. అట్లనే ఈరోజు విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఎందుకంటే ప్రజలు ముందే లాక్డౌన్లో కరోనాలో చాలా ఇబ్బంది పడినారు, ఇంకా ఈ పరిస్థితి లేదు. ఇంకోటి గ్యాస్ అయినా కానీ, వంట నూనె అయినా కానీ, డీజిల్ అయినా కానీ, పెట్రోల్ అయినా కానీ ఫుల్ వెంచేసినారు. ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది అంటే రాష్ట్ర వాటాగా ఉన్నటువంటి పన్నులు కూడా ఈ యొక్క అధిక ధరలకు కారణమే అవుతున్నాయని చెప్పి, ఈ యొక్క ధరల పెరుగుదల ఏదైతే గ్యాసు పెట్రోల్ డీజిల్కు సంబంధించినటువంటి విషయంలో అటు కేంద్రము ఇటు రాష్ట్రము రెండు కూడా ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని చెప్పి, అలాగే వీటికి అదనంగా విద్యుత్ ఛార్జీలు అనేటటువంటివి కూడా చాలా తీవ్రమైనటువంటి భారంతో కూడుకున్నాయని చెప్పి, వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల విషయంలో స్పందించి ఈ యొక్క ధరల తగ్గింపుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అంతవరకు తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, రాజ్ న్యూస్.